మళ్ళా ప్రచారం కానీ ఇటువంటి అనేక తప్పుడు ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి. మార్నింగ్ నేను మర్యాదపూర్వకంగా మా ఇంటి పక్కనే ఉంటారు మన ఎంపీ గారు, కాబట్టి మళ్ళీ డెవలప్మెంట్ వర్క్స్ గురించి ఒక సెంట్రలైజ్ స్కీమ్, రూరల్ స్కీమ్ మా దగ్గర వచ్చింది, దాని గురించి డిస్కస్ చేద్దామని వారి దగ్గర మర్యాదపూర్వకంగా వెళ్ళడం జరిగింది. జరిగిన తర్వాత వారు ఒక పిక్చర్ సోషల్ మీడియాలో మళ్ళీ పెట్టిన తర్వాత అనేక ఫోన్ కాల్స్ వచ్చి మళ్ళీ బీజేపీ పార్టీ జాయిన్ అవుతారు అవుతున్నారని ఒక తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. దయచేసి ఈ తప్పుడు ప్రచారం చేయొద్దు, దీన్ని తీవ్రంగా నేను ఖండిస్తూ ఉన్నా. నేను తెలంగాణ రాష్ట్ర సమితిలోనే ఉన్నా, 12 సంవత్సరాల నుంచి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర సాధనలు ఉద్యమంలో అనేక సార్లు పనిచేయడం జరిగింది. వారి యొక్క ఆశీస్సుల వల్ల 3 సార్లు నాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం జరిగింది. 2009లో చాలా స్వల్ప మెజార్టీతోనే నేను సుదర్శన్ రెడ్డి గారు మినిస్టర్ పైన నేను ఓడిపోయినా, అప్పటికి కూడా కేసీఆర్ గారు నా మీద సంపూర్ణ నమ్మకంతోనే ఒక మైనార్టీ ఎమ్మెల్యే, 100% మైనార్టీస్ అసెంబ్లీలో ఉండాలా, తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో మైనార్టీ ఎమ్మెల్యేలు తప్పనిసరి పరిస్థితులు ఉండాలనే ఉద్దేశంతోనే నాకు మళ్ళా 2014లో టికెట్ ఇవ్వడం జరిగింది. మళ్ళా వారి యొక్క ఆశీస్సులతోనే మళ్ళా 2014లో మళ్ళా 2018లో 2 సార్లు ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. మళ్ళా వారు నాకు పొలిటికల్ గాడ్ ఫాదర్గా ఉన్నారు. అంటే మా ఒక కుటుంబంలో నా ఒక తల్లిదండ్రుల తర్వాత ఎవరికైనా నేను ఇంపార్టెన్స్ ఇస్తా అంటే అది గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి. అటువంటి మనిషికి నేను ఎప్పుడు కూడా దూరం అయ్యే ప్రసక్తే లేదు. ఇటువంటి మాటలు, ఊహాగానాలు అన్నెసెసరీగా వారే వారికి ఊహించుకొని రాసుకోవడం చాలా చాలా తప్పు. దీనికి తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా. నేను టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా వీడే ప్రసక్తే లేదు. ఇంకో మాట వస్తుంది, మంత్రి పదవి ఇవ్వలే అని కూడా నారాజు ఉన్నారని కూడా టీవీలలో వేస్తూ ఉన్నారు. నేను ఈరోజు వరకు మళ్ళా ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ముందు ఒక్కసారి కూడా మంత్రి పదవి నాకు ఇవ్వాలా అని నేను అడగలేదు. అంటే ఒక మైనార్టీ ఎమ్మెల్యేగా నాకు సంపూర్ణ హక్కు ఉంది అడగడానికి. మా ఒక కుటుంబంలో నేను ఏమైనా అడుగుతా, ఒక కుటుంబంలో మళ్ళీ ఆయనకు అడగకపోతే ఎవరికి అడుగుతాం? 100% అవసరం ఉన్నప్పుడు అడుగుతాం. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు తప్పనిసరిగా నాకు న్యాయం చేస్తారు. వారికి తెలుసు నా సేవలని ఎప్పుడు గుర్తించుకోవాలా, ఎట్లా నాకు ఎట్లా ఎప్పుడు ఏ పోస్ట్ ఇవ్వాలా అనేది ఆయనకు బాగా తెలుసు. పోస్టుల గురించి మేము ఆశపడే వ్యక్తులం కావు. ఈరోజు ఏ ఒక్క అది లేకుండా ఈరోజు సంపూర్ణంగా ప్రజల సేవ చేస్తూ మేము పనిచేస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి మీరు చూస్తూ ఉన్నారు. భారతదేశంలో ఈరోజు ఇతర రాష్ట్రాలు కూడా ఆదర్శంగా తీసుకొని ఒకటేసారి మొత్తం ప్రపంచమంతా కూడా తెలంగాణ రాష్ట్రం, భారతదేశమే కాకుండా ఈరోజు మొత్తం వరల్డ్ అంతా కూడా హైలైట్ అయిపోయింది. వారి యొక్క నాయకత్వంలో మళ్ళా ఈ అభివృద్ధి చేయాలా, వారి యొక్క నాయకత్వంలో కొత్త రాష్ట్రంలో మేము ఎమ్మెల్యే అయినాం, చాలా సంతోషం. వారి యొక్క దయ వల్ల మళ్ళా మాకు ఎమ్మెల్యే అయ్యే అవకాశం దొరికింది. 100% కేసీఆర్ గారికి, టీఆర్ఎస్ పార్టీకి కట్టుబడి ఉన్నాం. మళ్ళా టీఆర్ఎస్ పార్టీ తల్లి లాంటి పార్టీ, 100% మనం ప్రజల పార్టీ, ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజల పార్టీ, మా పార్టీ 100% ఎప్పుడు కూడా తెలంగాణ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ వదలాలా అనే ఒక అంటే మైండ్లో ఒక ఆలోచన కూడా ఎప్పుడు కూడా రాలేదు, రాదు కూడా. 100% జీవితం అంతా టీఆర్ఎస్ పార్టీతోనే ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి రుణపడి ఉన్నాం. మళ్ళా వారి యొక్క నాయకత్వంలోనే మరి ఇంత కూడా ప్రజల అభివృద్ధి కొరకు కృషి చేస్తాం. జై తెలంగాణ, జై టీఆర్ఎస్. Subscribe us and press the bell icon for more interesting updates.